ఇకపోతే ఇక మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? అసలు మీ కమ్యూనిస్ట్ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? మీ కమ్యూనిస్ట్ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఎలా ముందుకు పోబోతున్నారు? అసలుకి లేదు, కమ్యూనిస్ట్ పార్టీ అజెండా ప్రకారం మేము పోతాము. ఆల్ ఇండియా పార్టీ మాది. ఒక రాష్ట్రంలో ఏదో మేమే నిర్ణయం చేసి మేమే అంతా చేసేది కాదు. ఇది దేశవ్యాప్తంగా ఇవాళ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది కమ్యూనిస్ట్ ఉద్యమము. నాట్ ఓన్లీ సిపిఐ సిపిఎం, అన్ని లెఫ్ట్ ఫోర్సెస్ అంతా కూడా ఒక రకమైన ఎదురీ తీస్తున్నాము. ఈ ఎదురీతలో దీన్ని నిలబెట్టడం అనేది కూడా అంత సులభం కాదు, కష్టమే. అయినా సరే మా ఆత్మవిశ్వాసంతో మేము ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. తర్వాత ఇంకోటి ఏమంటే, ఇది గెలుపు ఓటం అనేది వ్యక్తుల మీద ఆధారపడినాయని అనుకోవడం కరెక్ట్ కాదు. కారణం ఏమంటే, ఇది వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీ కానే కాదు, ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీ. ఆ రకంగా ముందుకు పోతుంది. అంతేగాని అదే అందుకోసమే లే, వ్యక్తులు మీరే వచ్చారు మీ నుంచి ఇట్లయిందని అట్లేం కాదు. ఇప్పుడు తరుమల నాగిరెడ్డి గారి కాలంలోనే నేను చెప్తా, ఆయన కాలంలోనే పార్టీ ఫస్ట్ ఎదిగింది, తర్వాత పార్టీ చీలిపోయింది. పార్టీ చీలిపోయినాక ఏమైపోయారు? పార్టీ చీలిపోయిన తర్వాత అందరము దెబ్బతిన్నాము. కాబట్టి ఏమంటే, ఉద్యమం ఇది. ఉద్యమంలో నేను మీకు మనవి చేసేది ఏమంటే, మిగతా బూర్జువా పార్టీలలో ఏమనుకుంటారంటే, నాయకుడు నా నుంచి ఇదేయింది, నా నుంచే జరిగింది, నా నియోజకవర్గము, నా జిల్లా ఇట్లా మాట్లాడుతూ అంట, నా రాష్ట్రము అని. మేము అట్లా మాట్లాడేకలేదు. నేను ఈరోజు హానెస్ట్గా చెప్తున్నాను, ఇవాళ ఏ మంచి చెడ్డలు ఉన్నా నేను ఈ స్థాయికి రావడానికి కమ్యూనిస్ట్ ఉద్యమమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. మీరన్నారు కులం అని, కులం ఏముంది? నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు యా కులస్తులు? నేను అనంతపురంలో డిగ్రీ చేరినప్పుడు నేను నాకు మా ఊళ్ళో బంధువులు కూడా లేరు పెద్దగా. మరి ఎవరు నన్ను డెవలప్ చేసింది? కమ్యూనిస్టు నాయకులుగా ఆ రోజు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ నన్ను వాళ్ళ వాడిగా చూసి నన్ను డెవలప్ చేశారు. అక్కడ ఉన్న నాయకులే కాదు, తర్వాత నాకు గిరిప్రసాద్ గారు, తర్వాత దాసరి నాగభూషణ్ రావు గారు, ఈవెన్ చంద్రరాజేశ్వరరావు గారు కూడా మాకు అప్పట్లో ఇది చేశారు. ఆ తర్వాత రోజుల్లో కూడా సుధాకర్ రెడ్డి గారు, నారాయణ గారు, వీళ్ళు లీడర్స్ అయిన తర్వాత కూడా పువ్వాన నాగేశ్వరరావు వీళ్ళందరితో కూడా మేమంతా బాగా కలిసి వారందరూ సహకరిస్తూ వచ్చారు. కాబట్టి ఏమంటే, నాకు మాత్రము నో రిగ్రెట్స్. నాకు 100% ప్రతి నాయకుడు నాకు బాగా కోఆపరేట్ చేశారు, బాగా బికాజ్ ఆఫ్ మై వర్క్. అదేవిధంగా నాకు కింది స్థాయిలో మీరు ఎవరు వాళ్ళు ఎవరు సైకిల్ దొక్కారండి, ప్రతి ఒక్కరు నాకు నా మీద. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దగ్గర పిఏ ఉండే మల్లికార్జున, ఆ పిల్లోడు కూడా సైకిల్ దొక్కాడు నన్ను. కాబట్టి అంటే మేమంతా కలిసి తాడిపత్రికి వెళ్ళినప్పుడు జేసీ వర్గీయులు మీపై దాడికి ఎత్తించారు కదా, ఏంటి ఆ సంఘటన? అది నా ఒక్కరి మీదనే కాదు, మొత్తం మా అందరికీ. మీరు అంటే మీరు సిపిఐ జిల్లా సెక్రటరీ ఉండేటప్పుడు నా మీద ఎక్కువ ఫోకస్ అయ్యింది. మీరేమంటారంటే అది పేపర్లో వచ్చిందని మీరు అంటారు, అది కాదు. అది అక్కడ జరిగింది. అది నేను ఎందుకంటే పార్టీ సెక్రటరీగా వాళ్ళ విధానాలు ఎక్కువ ఖండిస్తూ పోయేవాడిని, దాంతో వాళ్ళు దాడికి వచ్చారు. దాడికి వచ్చి మా మీద ఇది చేశారు. మళ్ళీ వాళ్ళు గుత్తికి వెళ్ళినప్పుడు గుత్తిలో కూడా అంటే కమర్ బేగం గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున వాళ్ళని అడ్డగించి వాహనం పైన పడిపోయి చాలా రాద్ధాంతం చేసింది. ఏంటి అసలు వారు ఏంటి, ఎందుకు వచ్చింది? అప్పుడు మేము డెమోక్రసీ లేకుండా ఎవరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకునేకలేదు, ధర్నాలు చేసేయట్లేదని చెప్పి దివాకర్ రెడ్డి ఒక ఇది అయినప్పుడు సహజంగా మేము పార్టీగా దాన్ని సహించలేదు. అప్పుడు వికే ఆదినారెడ్డి గారు ఉన్నారు, ఆయన మార్గదర్శకత్వంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాము. అప్పుడు మీరు అన్నట్లు గుత్తిలో అన్ని చోట్ల కూడా చాలా పెద్దగా జరిగింది. తర్వాత మేము గుత్తి సబ్ జైల్లో కూడా ఉన్నాం మేమందరము. కాబట్టి ఏమంటే, పోరాటాలు అనేటివి, ఆ పోరాటం వచ్చిందంటే ఆ రోజున ఆబ్జెక్టివ్ కండిషన్లో పుట్టిన పోరాటం. ఆ పోరాటం వచ్చిందంటే అంతా నా గొప్పతనం అని, లేదంటే మిగతా వాళ్ళందరినీ ఇదేం కాదు, అది వ్యక్తిగా నా నుంచి వచ్చింది కూడా కాదు. ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ మూమెంట్ అనేది పుట్టుకొచ్చింది. ఆ మూమెంట్కి మిగతా వాళ్ళతో పాటు నేను కూడా నాయకుడిగా ఉన్నాను. నేను జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి నేను ప్రధానమైన నాయకుడిగా ఫోకస్ అయ్యాను. ఆ రోజు మీ వెంట చాలా చురుగ్గా నడిచిన అడ్వకేట్ కమర్ బేగం గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆమె ఉన్నారు, ఆమె హస్బెండ్ కూడా మేజిస్ట్రేట్గా ఉన్నాడు. ఆమె ఇప్పుడు కూడా మహిళా సంఘాల మీటింగ్లు ఉన్నట్లు కూడా ఆమె బాగా పాల్గొంటూ ఉంది. ఇప్పటికి మంచి పేరు ఉంది ఆమెకి, కమర్ బేగం గారికి మంచి పేరు ఉంది. మంచి అన్నగారు, మీ నాన్నగారి పేరు ఏమన్నగారు? మా నాన్న పేరు రంగయ్య గారు. రంగయ్య. అమ్మగారి పేరు? గౌరమ్మ. ఎంతమంది సంతానం వారికి మీరు? మేము 5 మంది కొడుకులు, ముగ్గురు సిస్టర్స్. 5 మంది కొడుకులు. మీరు ఉన్నవారు? ఇప్పుడు నేను, ఇప్పుడు నేనే పెద్ద. ఇప్పుడు మీరే పెద్ద? అంటే మీ ముందు వారు? ఒక ఆయన చనిపోయాడు. ఓకే ఓకే. ఏం చేసేవారు నాన్న? అంతా ఫార్మరే, రైతు. ఫార్మరే రైతే, మాదంతా రాజకీయానికి కూడా ఏమాత్రం సంబంధం కుటుంబం. కానీ మీరు మీ ద్వారా రాజకీయాలు అంతే. నేనే మ్యారేజ్ చేసుకున్నారా? మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? నేను మ్యారేజ్ కర్నూలు దగ్గర. కర్నూలు దగ్గర. ఆదర్శ వివాహమా? అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళే. అనంతపురంలో పెళ్లి చేసుకున్నాం. అనంతపురం ఎక్కడ చేసుకున్నారు మ్యారేజ్? అనంతపురం నీలం థియేటర్లో.
నీలం థియేటర్ లో చేసుకున్నారు. నీలం రాజశేఖర రెడ్డి గారు పెళ్లి చేయించారు. ఓకే, ఇంకా పార్టీకి సంబంధించిన కట్నకానికలు ఏమి ఉండవు, ఇక సిద్ధాంతపరంగా కాబట్టి కట్నకానికలు ఏమి ఉండవు. ఎంతమంది సంతానం ఉన్నా మీకు? మాకు వన్ సన్ డాటర్. కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది. కూతురు ఆమె ఎంఎస్ అయిపోయింది. ఎంఎస్ అయిపోయింది, మ్యారేజ్ అయినా ఇద్దరికి ఇంకా లేదా? ఇద్దరికి కాల. కుమారుడు ఏమన్నా మీ వారసత్వంతో వస్తున్నాడా? వారసత్వం కాదు కానీ, బట్ కొద్దిగా మన ఐడియాలజీలోనే ఉంటాడు. మీ ఐడియాలజీలోనే పార్టీకి దగ్గరగా ఉంటాడు. అన్నను నాకు వయసు పెరుగుతుంది, అయితే అన్నకు భాగస్వామ ఆ వయసు పెరగడం లేదు అనిపిస్తుంది నాకు. 94లో ఎమ్మెల్యే రామకృష్ణ చూసి అట్లే కనిపిస్తున్నారు నాకు. ఏంటి మీ రహస్యం ఏంటి? అంటే ఆహారం ఎలా, అంటే మీ డైట్ కంట్రోల్ ఏంటి అన్నారు? అసలు డైట్ కంట్రోల్ ఏం లే, మామూలుగా నేను డైట్ తక్కువ తీసుకుంటాను. తర్వాత ఎవ్రీడే నేను వర్కింగ్ పొద్దున్న లేసిన వాకింగ్ మాత్రం కంపల్సరీ చేస్తాను. కంపల్సరీ నాన్ వెజ్ బాగా తింటారా? నా తిన్నాను, ఎక్కువ తిన్నాను. ఓకే, ఈరోజు ఇప్పుడు కూడా వచ్చే ముందు గుంటూరులో అంత నాన్ వెజ్ ఉన్నా నేను తినలే. పార్టీని పక్కన పెడితే వ్యక్తిగతంగా దేవుని అదే మీరు ఒప్పుకుంటారా? అంత పెద్దగా లేదు, నేను అంత పోయి గుళ్ళు పోయేది అంత లేదు. జనరల్గానే నాకు స్టూడెంట్ డేస్లోనే ఒక ఎథిజం అలవాటు అయిపోయి పెద్దగా ముందు నుంచి కూడా సుమైకంగా నేను డిగ్రీ చదివేటప్పటికి నుంచే నేను ఇక్కడ పార్టీ ఏఎస్ఎఫ్ దీంట్లోనే ఇట్లా. ఓకే ఓకే, ఇకపోతే కేంద్రం పరిస్థితి తీసుకుంటే మనము బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల మీరేమంటారు? అసలు అదే దానికి వ్యతిరేకంగానే కదా మా పోరాటం అంతా. పోరాటం అంతా వ్యతిరేకంగానే ఉంటుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కమ్యూనిస్టులు అందరూ కూడా ఇతర లౌకిక పార్టీలతో ప్రజాతంత్ర పార్టీలతో కలిసి మరింత ముమ్మరమైన పోరాటాలకు సమాయత్తం కావాల్సి వస్తుంది. భవిష్యత్తులో టీడీపీతో ఏమన్నా మళ్ళీ జతకట్టే అవకాశం ఉందా? చెప్పలేము, అదే మాది నేషనల్ ఎజెండాను బట్టే పోతాం మేము. నేషనల్ ఎజెండా బీజేపీకి వ్యతిరేకంగా ఏ లౌకిక పార్టీలతోనైతే మేము కలుస్తామో అదే రకంగా రాష్ట్రంలో కూడా కలుస్తాం. కమ్యూనిస్ట్ నేతగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ కమ్యూనిస్ట్ సోదరులకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇవాళ దేశం ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సహజంగా ముఖ్యంగా లౌకికవాదానికి కూడా వాళ్ళంతా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మరి ముఖ్యంగా ఈ విధానాలు వీటన్నిటికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలని అనుకుంటున్నాం. ఓకే, మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.